విశాఖ జిల్లా నర్సీపట్నం 9వ వార్డులో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు ఎల్ఐటి జ్యోతి శ్రీనివాస్ దంపతులు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వార్డులో సుమారు 700 కుటుంబాల గడప గడపకు వెళ్లి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. వార్డు ప్రజలకు చిరు సాయంగా కూరగాయలు పంపిణీ చేసినట్లు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించి 50 రోజులు అవుతున్న కారణంగా ప్రజల జీవనం సాగించడానికి పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అలా తమ వంతు సాయం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు వాలంటీర్లు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. ఎల్లెట్ నిర్మల్ జ్యోతి వైఎస్ఆర్సీపీ 9వ వార్డు కౌన్సిలర్ నిలబడ్డాను. మన ప్రయత్నం లేక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన ఎమ్మెల్యే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారి ఆదేశాల మేరకు కరోనా మహమ్మారి మరి 50 రోజులు లాక్డౌన్ వల్ల ప్రజలు తీవ్రత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరికీ కూరగాయలు గుడ్లు సప్లై మా వచ్చి సహాయంగా సప్లై చేస్తున్నారు. ప్రజలందరూ స్వీకరించిన పేరు ఎల్లెట్ నిర్మల్ జ్యోతి 9వ వార్డు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ గా నిలబడ్డాను. మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మన నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ గారి ఆదేశాల మేరకు కరోనా మహమ్మారికి భయపడి మేము 50 రోజులు లాక్డౌన్ ఉండడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అందరికి అట్ట కోడిగుడ్లు వెజిటేబుల్స్ మేము సప్లై చేయడానికి మా వంతు సహాయంగా చేయించున్నాము. ప్రజలు దీన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. వైఎస్ఆర్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థిని హస్బెండ్ నేను. నా పేరు ఎల్లెడి శ్రీనివాసు. స్వయంశీ ఈ కరోనా టైంలోని చాలా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లోంచి బయటికి రాకుండా సామాన్లు తెచ్చుకోవడం కానీ రోడ్డు మీదకి వచ్చి ఎటువంటి సామాన్లు తెచ్చుకోవాలన్నా ఇంట్లోకి తీసుకెళ్ళాలని సరే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ టైంలో ఇబ్బంది పడుతున్న ఇబ్బందిని మేము గ్రహించి వైసీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన పెట్లమ్మ శంకర్ గారి ఆదేశం ప్రకారం మేము మా ఆర్థిక తగ్గట్టుగా కాయగూరలను కొద్ది గుడ్లు ఇవ్వడం జరుగుతుంది.